ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలతో పాటు ఇతర బిజినెస్లపై దృష్టి పెట్టారు. కొత్త రంగాల్లో పెట్టుబడి పెడుతూ చేతికి అందినంతా సంపాదించుకునేందుకు సిద్ధపడుతున్నారు. ఇటీవలే బన్నీ ఆహా 2.0ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. స్టార్ హీరోగా దూసుకుపోతున్న బన్నీ ఇప్పుడు థియేటర్ల రంగంలోకి ఎంటర్ అయ్యాడు. ఏఏఏ సినిమాస్ పేరుతో అందుబాటులోకి తీసుకొస్తున్న థియేటర్కు శనివారం బన్నీ పూజా కార్యక్రమం నిర్వహించారు. నిర్మాత సునీల్ నారంగ్, నారాయణ దాసులు కూడా ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏషియన్ సినిమాస్తో కలిసి బన్నీ ఏఏఏ సినిమాస్ మొదలు పెడుతున్నాడు. ఇప్పటికే ఈ వ్యాపారంలో మహేష్ బాబు అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఏషియన్ సినిమాస్తో కలిసి ఏఎంబి సినిమాస్ పేరుతో మహేష్ బిజినెస్ చేస్తున్నాడు. అలాగే హీరో విజయ్ దేవరకొండ కూడా ఏషియన్ సినిమాస్ పార్ట్నర్షిప్తో మల్టీప్లెక్స్ను ఇటీవలే ప్రారంభించాడు. ప్రస్తుతం బన్నీ కూడా థియేటర్ల బిజినెస్లోకి రావడంతో మహేష్, అల్లు అర్జున్ మధ్య మంచి పోటీ నెలకొనబోతోందని టాక్ వినిపిస్తోంది.